అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక బెస్ట్ హెయిర్ గ్రోత్ సీరం అనమాట. అది హెయిర్ రీగ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. మరి హెయిర్ అనేది ఒక్కొక్కసారి చాలా రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుందన్నమాట. ఎక్కువగా మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? మనం హెయిర్ ఫాల్ అనేది తగ్గించేసుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ అనేది గ్రో అవుతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. మనకి దీనికి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడమే. ఈ హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే పొల్యూషన్ వల్ల, లేదంటే ఓవర్ హీట్ వల్ల, చాలా ఇట్లా అనేక రీజన్స్ వల్ల మనకి హెయిర్ అనేది ఫాల్ అవుతుంటుంది కదా. సో ఒక్కోసారి ప్యాచెస్గా ఊడిపోతుంది, ఒక్కోసారి ఎక్కువగా ఊడిపోయేసి ఇంకా ఆగిపోతుంది అన్నమాట హెయిర్ గ్రో అవ్వకుండా. అలాగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్ అనేది మళ్ళీ మనం రీగ్రోత్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే ఉంటుంది కదా. సో దానికైతే ఇప్పుడు మనం ఒక బెస్ట్ సొల్యూషన్ చూసేద్దామండి. మన దానికి కావాలి మనకి అలోవెరా ఒక చిన్న బిట్ తీసుకోవాలి, ఆనియన్ కూడా ఒకటి తీసుకోవాలండి. కొంతమంది అయితే డిసైడ్ అయిపోతూ ఉంటారు ఇంకా హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుంది, ఇంకా మనకి పెరగదు అని చెప్పేసి చాలామంది హెయిర్ లాస్ వల్ల కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనకు అనిపించేది హెయిర్ తల మీద ఉన్న హెయిరే కదా, అది తగ్గినప్పుడు చాలామంది చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో దానికైతే ఇప్పుడైతే మనం కరివేపాకు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అలోవెరా తీసుకున్నాము, ఆనియన్ తీసుకున్నాము, థర్డ్ వన్ వచ్చేసి కరివేపాకు. ఈ కరివేపాకు కూడా మనకి హెయిర్ పెరగడానికి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ హెయిర్ కొంతమందికి రెడ్డిష్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి బ్లాక్ టర్న్ అవడానికైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం వీటిని ఈ విధంగా తీసుకున్నాము, తీసుకున్న ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అలోవెరా కూడా ఈ విధంగా మనకు పైన గ్రీన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకొని లోపల ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉండే జెల్ని అయితే మనం తీసుకోవాలి. ఎప్పుడు కూడా ముదిరిందనమాట, అంటే కొంచెం డేస్ పెరిగిన బిట్ అయితే తీసుకోవాలి అలోవెరాలో. అంటే జెల్ అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా చూస్తే ఆనియన్లో ఉన్న సల్ఫర్ కానీ, కరివేపాకులో ఉన్న కెరోటిన్ కానీ, ఈ ఇంకా ఈ అలోవెరాలో ఉన్న ఇంకా ఈ హెయిర్కి పెరగడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వీటిల్లో ఉన్నాయన్నమాట, మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఇవన్నీ తీసేసి నేను జార్లో వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా సల్ఫరు కెరోటిన్ కలిసిందంటే హెయిర్కి కావాల్సింది మెయిన్ అదే కదా, హెయిర్ గ్రోత్కి. సో ఇప్పుడు నేనైతే దీన్ని మిక్సీ పట్టుకొని వస్తున్నాను. ఇప్పుడు పేస్ట్గా చేసేసుకొని దీన్ని అయితే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఏ వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మనకి ఇట్లా లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ విధంగా మిక్సీ పట్టింది అలాగే మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే ఈ వేస్ట్ పిప్పిలాగా ఉంటుంది కదా, అదంతా హెయిర్లో ఇరుక్కుపోతుంది అనమాట. మనం చిక్కు తీసుకునేటప్పుడు చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం దీన్ని ఫిల్టర్ పట్టుకొని జ్యూస్ మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ సీరం అని చెప్పుకోవచ్చు. ఈ లిక్విడ్ని అయితే మనం హెయిర్కి అంతా కూడా స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవాలి. మనకి ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ అంతా కూడా క్లియర్ అయిపోతుందండి. ఇది 2 రోజులకు ఒకసారి కంపల్సరిగా స్టార్టింగ్లో కంపల్సరిగా చేసుకోవాలి. ఇట్లా 2 డేస్కి ఒకసారి దీన్ని అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేసుకుంటూ ఉంటే 2 వాషెస్లోనే మనకి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వడం మనం చూస్తామన్నమాట. ఇంకా 2 వీక్స్ నుంచి అయితే బేబీ హెయిర్ గ్రో అవటం స్టార్ట్ అవుతుంది. ఓకేనా అండి, హెయిర్ ఫాల్ ఆగిపోయిందంటే హెయిర్ గ్రోత్ అవటం స్టార్ట్ అవుతుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.